హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోమాత. ఈరోజు మీకు నేను కార్తీక పురాణం 9వ రోజు పారాయణము సప్తదశాధ్యాయము చెప్పుకోబోతున్నాము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరుసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధచ్చ ముక్తిచ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తథ ద్వంద్వం స్వంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్వమేవహి స్వయం పృచ్ఛసి మాంకోహం బ్రహ్మైవాస్మి న సంశయ. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ, అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు అంత తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవటానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదజ్ఞానం కూడా లేని వాణినైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరాడు. అంగీరస ఉవాచ, అంతఃకరణానికి తద్వాపారాలకి బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదమే ఆత్మ అని తెలుసుకొనుము. ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సును కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాలన్నింటినీ భాసమానలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నానని తెలుసుకో. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానులవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. దేనినైనా సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణం, శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ, ఈ ప్రకారమే తాదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో తాదాత్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థ తనేనని, త్వం శబ్దం సాధనమే గాని ఇతరం కాదని తెలిసిపోతుంది. అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థ బోధ సిద్ధపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మనది కాలము ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో, గురుకటాక్షము వల్లనో తాదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడు వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుకను తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడుస్తూనే ఉంటుంది, అది కూడా క్షయమవటంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము.
దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారంధాననుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంధ కర్మ ఫలము అధికమైతే మరో జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మ బంధాల్ని త్రెంచుకొని ముక్తులవుతారు నాయన. బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫల సరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్తం. 17వ అధ్యాయం సమాప్తం. అష్టాదశాధ్యాయము. అంగీరసుడు చెప్పినది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికి కానీ తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాథ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రయ విద్యుత్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ అస్థిభుక్త కపిస్తవ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినినా వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజు ప్రాతస్నానం చేయని వాళ్ళు సూర్య సంచారము కల తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చతురాత్మాసాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు. కర్మ మన్నాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయనా విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంతలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునఃహరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య రథము అంటారు. విష్ణువునుకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలు చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను. ఒకనొక కృతయుగంలో విష్ణువు శ్రీ లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ సుఖాలలోనైనా పోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలు విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరిషత్
పట్టణాల్లోనూ పర్యటించసాగారు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలకు పాపాచరణని చూసిన శ్రీహరి ప్రబోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యే సప్తదశ అష్టాదశాధ్యౌ 17-18 అధ్యాయములు 9వ రోజు నవమి నాటి పారాయణం సమాప్తం. సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.